హైదరాబాద్ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ఉప ఎన్నిక ఎప్పుడనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ రాజకీయ పార్టీల నేతలు హల్చల్ చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ హుజురాబాద్ లో తెరాస విజయం కోసం శ్రమిస్తున్నారు. ఈటల స్వప్రయోజనాల కోసమే ప్రయత్నించారే తప్ప ఏనాడు నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఆరోపిస్తూ తెరాసని గెలిపించాలని కోరుతున్నారు. ఇక అభివృద్ధి పేరుతో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించడం పట్ల బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హుజూరాబాద్ లో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మిగతా నియోజకవర్గాల్లోనూ అదే విధంగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతుండటంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఇక తెరాస దూకుడుగా వెళ్తుండటంతో ఈటలు కూడా స్వరం పెంచుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు, విమర్శలు దాడి చేస్తున్నారు, ఆయన రహస్యాలు బయట పెడుతూ ఇరుకున పెడుతున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా రోజుకో విధంగా కేసీఆర్ పై రెచ్చిపోతున్నారు. సమాధానం చెప్పలేని ప్రశ్నలు సంధిస్తూ ఇరుకున పెడుతున్నారు. కేసీఆర్ పై రాజకీయ యుద్ధంలో భాగంగా ఆయన విమర్శలు కేసీఆర్ కు ఎక్కడో తాకుతున్నాయి. దీంతో ఆయన పెదవి విప్పడం కూడా చేయడం లేదు. దళితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం ఓ ఎన్నికల స్టంట్ గా అభివర్ణించారు ఈటల. కార్పొరేషన్ల ద్వారా దళితుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పడం ఓ నాటకంగా భావించారు. కేసీఆర్ కు దళితులంటేనే ఇష్టం లేదని తేల్చేశారు. దళితుల్ని ఎప్పుడూ గౌరవించలేదని చెప్పారు. ఎన్నికల కోసమే వారిని అక్కున చేర్చుకుంటున్నట్లు ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఆచరణలో అది కనిపించడం లేదన్నారు. కేసీఆర్ మనుషులకు కాదు, కులానికి ప్రాధాన్యమిస్తారని పేర్కొన్నారు. చిన్న కులమంటే అసహ్యం వ్యక్తం చేస్తారని సంచలన ఆరోపణ చేశారు. ఇందుకు ఉదాహరణగా ప్రగతి భవన్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా దళితుడు ఉండడని అన్నారు. కావాలంటే తరచి చూసుకోవచ్చని సవాల్ విసిరారు. సమాధానం చెప్పలేని ప్రశ్నలు సంధిస్తూ కేసీఆర్ను ఇరుకున పెడుతున్నారు. త్వరలో జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ధనమే ప్రధానంగా ప్రభావం చూపుతుందని ఎద్దేవా చేశారు. డబ్బుకు నీతికి ప్రధాన పోటీ ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ నేతల అవినీతిపై త్వరలో నిజాలు తెలుస్తాయని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని అన్నారు. ధనమే ప్రధానంగా ఓట్లు రాబట్టుకునేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తుందని చెప్పారు. అన్నింటినీ తిప్పికొడతామని పేర్కొన్నారు. ఈటల విమర్శల వెనుక పక్కా వ్యూహం కనిపిస్తోంది. హుజూరాబాద్ లో దాదాపు 45,000 దళిత ఓట్లున్నాయి. గెలుపు ఓటములను నిర్ణయించేది వీరే. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా దళితుల అభివృద్ధి నినాదం ఎత్తుకున్నారు. దీంతో ఈటల అలర్ట్ అయ్యారు. కేసీఆర్ది ఎన్నికల స్టెంట్ అని దళితుల్ని నమ్మించేలా బలమైన విమర్శలు చేశారు. బీసీ దళిత వర్గాల ఓట్లు తనకు పడేలా వ్యూహం రచిస్తున్నారు. రెడ్డి వర్గ ఓట్లు తెరాస కాంగ్రెస్ మధ్య చీలితే తన గెలుపు నల్లేరు మీద నడకే అని ఈటల భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పక్కా ప్రణాళికతో విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు.